గీ ముచ్చట మా చంద్రవ్వకు ఎరకాయనా అంటే తెల్లరంగానే తట్టబుట్ట బుట్ట చక్కగా బస్ ఎక్కుతుండొచ్చు నీకు ఇయరని చెప్పినా ఇది నీకు రాదని మొత్తుకున్నా ఆగది ఆగో నాది తెలంగాణ కాదా నేను హైదరాబాద్ లో కిరాయికి ఉంటలేనా నాకు తిప్పలేవా నేను పోతా అంటే పోతాని ఎంత జిజ్జు చేస్తుందో కోసమే చాలా వద్దులాయ మా చంద్రవ తోటి రపరపలేక ఈ వార్త చూసినాక ఇక ఆమె పానం ఊకుంటదా ఊరుకుడే ఊరుకుడు ఇంతకు అసలు సంగతి ఏదో చెప్పలే కాదు ఏటలు కళ్ళు రెడీగా ఎల్లుండే మరి కొల్లూరు కొత్తల ఇచ్చేది కొద్దు సీఎం సారే వస్తు హైదరాబాద్ శివారు పఠాన్చర్ దగ్గర కొల్లూరు కాడ నూట నలభై ఐదు ఎకరాల పదిహేను వేల ఆరు వందల అరవై ఇండ్లు కట్టిండ్రు మొత్తం నూట పదిహేడు బ్లాకులు బ్లాక్ కు రెండు లిఫ్టులు బయటికి పోల్సిన అవసరమే లేదు సగలం దొరికే మూడు షాపింగ్ కాంప్లెక్స్ ల నూట పద్దెనిమిది షాపులు కూరగాయల మార్కెట్ చికెన్ మార్కెట్ చేపల మార్కెట్ సపరేటు పచ్చటి పార్కులు సక్కటి సడకులు పెళ్లి దావత్ లకి బయటకు పోవాల్సిన అక్కర్లేకుండా ఒక ఫంక్షన్ హాల్ అట్లనే బడి గుడి బస్ స్టాప్ దవాఖానా పోలీస్ స్టేషన్ ఫైర్ స్టేషన్ పెట్రోల్ బంక్ పోస్ట్ ఆఫీసు ఏటిఎం సెంటర్ పెట్టబోతున్నారు హల్కా చెప్పాలంటే ఇది ఒక చిన్న సిటీ హైదరాబాద్ లో లక్ష డబల్ బెడ్రూమ్ లు కట్టిస్తామని చెప్పి జాగాలు దొరుకుతా లేవని కొల్లు కట్టిరన్నట్టు ఇంత ముఖైన ఖర్చు పదమూడు వందల యాభై నాలుగు కోట్లు పదిహేను వేల ఇంట్లో అంటే ఇంటికి నలుగురు నేసుకుంటే అరవై వేల మంది ఉంటారు కానీ సిటీలో ఇండ్లకు వచ్చిన దరఖాస్తులు ఏడున్నర లక్షలు ఈ పరదాకాంచినీళ్ళు ఉత్తా ఏడు వేలే ఇన్నేళ్లు నేళ్లు ఎవరు అడిగినా కట్టినమో ఇస్తామని జరుపుకుంటూ వచ్చినారు మరి ఇప్పుడు ఏ నీళ్లు ఎవరికి ఇస్తారో కడుమూలకి ఏం చెప్తారో రెండు ఏళ్ల ఎలక్షన్ల ముంగట ఇప్పుడు ముహూర్తం పెట్టారు ఇరవై ఐదు పర్సెంట్ మా స్థానిక ప్రజలకు కేటాయించాలని హైదరాబాద్ కడమ జిల్లాలలో ఇంకో లక్ష ఇంలు కట్టిస్తామని చెప్తే ఓ ముప్పై వేలు ఇండ్లు వంచవచ్చు హతరబూతర గట్టుడు కట్టినకాడ పంచలేక పడాడు ఇచ్చిన కాడ కారో లెక్క ఇచ్చుకున్నారని లో ఈ ఏమో థాళాల వల కొట్టి జోర్రుడు జోరుగా నడుస్తుంది ఇల్లుండి చెడి కూడా కలుపుకుంటే పది ఏం తెలంగాణలో నలభై ఐదు వేలు ఇండ్లు వంచినట్టు ఇక ఎదురు చూస్తున్న ముప్పై ఐదు లక్షల కుటుంబాలకు ఇళ్ళు రావాలంటే ఎన్ని వందల కావాలనో పో